అక్రమాలపై యూజీసీ సీరియస్, వెంటనే రిపోర్ట్ ఇవ్వాలని వీసీ రిజిస్ట్రార్ కు ఆదేశం. వర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ఫిర్యాదుతో రంగంలోకి. వరుస వివాదాల్లో కాకతీయ యూనివర్సిటీ నిజంగా విద్యాలయాలను నాశనం చేసిరా నాయన. అసలు యాక్చువల్గా కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి పిహెచ్డి ఏదైతే పిహెచ్డికి సంబంధించినటువంటి సీట్ల కేటాయింపు ఉంటుందో దాంట్లో కూడా పైతలు గోల్మాలు జరిగింది. తర్వాత ఇక్కడ వీసీ రిజిస్ట్రార్ ఈ కథా కార్ఖాన ఓ పెద్ద కథ అంతా జరుగుతూ ఉంది. అక్కడ యూనివర్సిటీలో ఉన్నటువంటి టీచర్స్ అసోసియేషన్ మొత్తం కూడా ఆందోళన చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఇదంతా కూడా ఏంది పరిస్థితి ఏంది మొత్తం, దీన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందా లేదా అని చెప్పేసి కాబట్టి దీనిపైన ప్రభుత్వం దృష్టి సారించింది. టీఎస్పీఎస్సీ చైర్మన్ మెంబర్ల నియామకానికి నోటిఫికేషన్, దరఖాస్తుకు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం. ఈ నెల 18 వరకు అప్లికేషన్లకు ఛాన్స్ ఉందంట. ఈ నెల 18వ తారీఖు వరకు అప్లికేషన్లకు ఛాన్స్ ఉన్నది. తర్వాత ఇంకేంటంటే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తూ ఉంది ప్రభుత్వం. తర్వాత దానిపైన దృష్టి పెడుతుంది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు కొత్త చైర్మన్ సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం నియమించనుంది. కమిషన్ చైర్మన్తో పాటు పలువురు మెంబర్లు రాజీనామాను గవర్నర్ ఆమోదించిన 2 రోజుల్లోనే కొత్త బోర్డు ఏర్పాటుకు సర్కార్ ప్రక్రియ మొదలుపెట్టింది. టీఎస్పీఎస్సీలో ఖాళీగా ఉన్న చైర్మన్ సహా మెంబర్ల నియామకం కోసం శుక్రవారం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పోస్టులకు అర్హులైన వారి నుంచి దరఖాస్తును ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మోడల్ అప్లికేషన్ ఫారాలను www.telangana.gov.in వెబ్సైట్లో పెట్టినట్లు తెలిపారు. ఈ నెల 18న సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులు చేసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నారంట. చాలామంది ప్రొఫెసర్లు దీనికి పోటీ పడుతూ ఉన్నారు. నిజంగా అటువంటిది రావాలి. ఇంకా రాజకీయ ప్రమేయం ఉండకుంటే బాగుంటుందని చెప్పేసి చాలామంది నిపుణులు సూచిస్తూ ఉన్నారు. కాబట్టి రాజకీయ ప్రమేయం లేకుండా ఒక పారదర్శకంగా దాన్ని నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పాపం చాలామంది 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మొత్తం కూడా కష్టపడి చదివి మొత్తం కూడా జీవితం అంతా అయిపోతున్న పెళ్లిళ్ళు కాక రకరకాల ఇబ్బందులు పడుతున్నా ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఒక ఆశాకిరణం ఇది. కాబట్టి దీన్ని సవ్యంగా నిర్వహించాల్సిన అవసరం ఉన్నది. తర్వాత గతంలో జరిగినటువంటి లోటుపాట్లు ఏవి కూడా జరగకుండా, గతంలో జరిగినటువంటి అవన్నీ కూడా జరగకుండా ఇప్పుడు ప్రభుత్వం కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటా ఉంది. కాబట్టి దీనికి నోటిఫికేషన్ వచ్చింది. చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇది.